ఈయన కావాలని కొంతమందిని సలహాదారులు పెట్టుకున్నాడు, వాళ్లకు 100 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నాడు, కానీ పేద ముస్లింలకు మాత్రం ఓటు బ్యాంక్గా చూశాడు తప్ప ఎవరికి ఏం చేసే పరిస్థితిలో లేడు. నిన్నే మీరు చూశారు నంద్యాలలో అబ్దుల్ సలాం వేధించి వేధించి ఆ వేధింపులు భరించలేక ఆయన ఆయన కుటుంబం ఆత్మహత్య చేసుకున్నారు, బలవంతంగా చనిపోయారు. రైల్వే ట్రాక్ కింద పిల్లల్ని కట్టేసి పెట్టి ఆయన కూడా అక్కడ ఆత్మహత్య చేసుకున్నాడంటే ఎంత అరాచకమో ఒకసారి చూడాల్సిందిగా నేను మిమ్మల్ని కోరుతున్నా. అంటే కనీసం కర్నూలుకి ఎన్నోసార్లు వచ్చాడు, ఎప్పుడైనా కుటుంబాన్ని పరామర్శించాడా, వాళ్ళకి సానుభూతి తెలియజేశాడా? అలాంటి ముఖ్యమంత్రి రాష్ట్రానికి అర్హుడా అని మిమ్మల్ని అడుగుతున్నా. నేను అందుకనే ఈరోజు ఇంకొక విషయం మీరు చూడండి, ఈయన అంటున్నాడు, నిన్న కూడా చెప్పాడు, ఒకప్పుడు అన్నాడు వైకాంట్ 175 అన్నాడు, ఇప్పుడు నిన్న మొన్న కూడా చూస్తున్నాడు అన్ని గెలుస్తానంటున్నాడు కుప్పం నుంచి చాపర వరకు. కాదు, నేను సవాలు విసురుతున్నా ఈ పత్తికొండలో, కాసుకోమని అంటున్నా, నీ పులివెందల ముందు గెలువు తర్వాత నేను చూస్తానని చెప్పే సవాలు విసురుతున్నా. తమిళ్ళు నేను ఎప్పుడూ చూడలేదు రాజకీయాల్లో, 45 ఏళ్ళుగా చూస్తున్నా, 45 ఏళ్ళలో ఏ రాజకీయ పార్టీ కూడా ఎన్నికలు వచ్చినప్పుడు హుషారుగా ఉంటారు, కనీసం ఎన్నికలు సమర్థవంతంగా ఫేస్ చేస్తారు. ఎన్నికలు రాకమునిపే యుద్ధ రంగాల నుంచి పారిపోయిన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. 68 మంది ఇప్పటికే అభ్యర్థుల్ని మార్చాడు, దాంట్లో 29 మందికి సీట్లు ఇవ్వనన్నాడు, దీంట్లో మెజారిటీ ఎస్సీలు ఎస్టీలు బీసీలే ఉన్నారు.